भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः। ॐ परमेश्वरस्वरूपेण सभवे नमस्कार। తండ్రి గారు సుందర శివరావు గారని మహానుభావుడు, నాకు ప్రాతస్మరణీయులు, తండ్రిగాను పరమభక్తి తత్పరులుగాను కూడా. వారు మా వంశ ప్రవరణి, మా పినతండ్రులు మా పెద్దతండ్రులు గురించి చెప్పుకుంటూ ఒక పద్యం చేసుకున్నారు. ఆత్రేష గోత్రాన ఆరాధ్య కులమున యాజుషశేఖలో నవతరించి విద్యాధికుండవు వీరశరభయాఖ్యుడు అస్మత్పితామహుండు. అతని సుతుడు రాజకీయోద్యోగి రాజన్న తన యుండు పేరమ్మయ్యను సాధ్వి పేర్మి సుతుడ అని వాళ్ళ అన్నదమ్ముల పేర్లన్నీ చెప్తూ నన్ను సుందర శివనాముడండ్రు, కరుణనీలుము విశ్వేశ కాశికేశ అని చెప్పుకున్నారాయన. ఓ కాశికి ఈశ్వరుడా, ఓ విశ్వేశ్వరుడా, నన్ను కరుణతో ఇలుకో అని కోరుకున్నారాయన. కోరుకుని శంకర శతకము అని గ్రంథరచన చేస్తూ దానికి ముకుటంగా మా కుటుంబ చరిత్రనంతటినీ కూడా వివరిస్తూ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించారు. అంతటి మహాభక్తి తత్వరులు మా తండ్రి గారు. నేను ఇప్పుడు సభల్లో చెప్పలేదు వారి గురించి, కానీ ఇవాళ కాశీ పట్టణంలో చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను అని చెప్పాను మీతోటి. అంతటి మహానుభావుడు ఆయన కడుపున పుట్టడం, ఆయన కాశీ విశ్వనాథుని యందు అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వారు. ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి అలా వేడుకున్నారు, ఆత్మావై పుత్రనామాసి అని కదా శాస్త్రం, తండ్రి కొడుకుగా లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాశీ పట్టణంలో మా నాన్నగారు మా కుటుంబం గురించి చెప్పిన పద్యంతో ప్రారంభం చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఆత్రేయ గోత్రాన ఆరాధ్య కులమున యాజుష శాఖలో నవతరించి అని మా తండ్రి గారు చెప్పుకున్న పద్యాన్ని మొట్టమొదట్లో ఒకసారి ప్రస్తావించాను. కాబట్టి ఇవాళ మా తండ్రి గారు చాలా సంతోషిస్తారు ఏ లోకంలో ఉన్నా, ఓ కాశీ పట్టణంలో నా కొడుకు ప్రవచనం చేస్తున్నాడు అని. ఇతపూర్వం కూడా నేను కాశీ వచ్చాను కానీ ఇలా ఒక సభను ఉద్దేశించి ప్రవచనం అని ప్రత్యేకంగా చెయ్యలేదు. ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను. ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు, మా తల్లి గారు చాలా సంతోషిస్తారు. మనము కాశీ పట్టణానికి వచ్చి ఉన్నాం, వారణాసి ప్రవేశం చేశాము. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎక్కడికైనా వెడతాను అంటే ఊరుకుంటారు, కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు పిశాచములు రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు. వారు ప్రతిబంధకాల్ని సృష్టిస్తారు అని. అదేంటండి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో, ఇంట్లోనే ఉంటారు. అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతి భూమి భారకాహ అని చెప్తున్నాం కదా. మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు. మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు. ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించారు. అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని. అందుకే ఈ పట్టణాన్ని ఎనిమిది వేపుల నుంచి ఎనిమిదిగురు కాపాడుతూ ఉంటారు అని. అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు, వీడు వస్తానంటున్నాడు వీడిని ప్రవేశపెట్టవచ్చా. అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెళుతున్నాను అని చెప్పడం కన్నా, కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని. అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో. కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభుదర్శనం లేదా శంభుసేవనం.
ఈ నాలుగు దుర్లభములు, ఇవి ఎవరికీ దొరికేవి కావు. అసారే కలు సంసారి, అసారమైనటువంటి సంసారం. చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, అబ్బో ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆరుయుక్తి కాదు. అసారే కదు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతూ ఉంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖము వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకరించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి, అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ. సూర్యోదయం అవుతూ ఉంటుంది, బాలభానుడు వేయిస్తూ ఉంటాడు, ఎవరో అక్కడ నిలబడ్డారు చూడాలనిపించింది, అలా బాలభానుడి వంక అబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దాం అనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఎలా సూర్యుడిని చూడ్డాం? గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి, బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మోసుకుంది. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదూ. అంటే అదే సంతోషాన్ని కల్పించాయి, అదే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయితే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి, అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది. కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు, వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాను అనుకోండి, అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి, ఉంటాడా ఆయన? కుదరదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖం అనకు కారణం అవుతాడు. అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం, ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం. కాబట్టి ఈ ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది. సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళల కేవలము సుఖకారకములు కావు. ఇంట్లో వస్తువులు కానివ్వండి, అనుభవించే సుఖాలు కానివ్వండి, అథవా భార్యాబిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకని అంటే ఒక్కటే, శాస్త్రంలో ఒక మాట అంటారు, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు. ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటుంటాడు, అది ఒక అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకరితో ఉండాలి, ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది, ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి, ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తారు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీవు చుండవు నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయుని భష్మములు తొలుత దుఃఖమహంబు దిశొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఏదొస్తుంది? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు, పైకి లేచిపోతూ ఉంటాడు, లేచిపోయి బయటికి వస్తాడు. బయటకు వచ్చి చూస్తాడు కల్లరి బొమ్మయవు కాయంబు నొల్లా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా.
ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు. వాడు ఆ తర్వాత అన్ని వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు వాడు. ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది. ఇది కల్లరి బొమ్మ ఒక ఎమ్ము నల్లా. దీనికి ఎన్ని ఫేరెండ్లో నీళ్ళు, ఎన్ని పౌడర్లు, ఎంత అల్లరి. ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో. చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి. అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి, పోయి తోడెవరు వస్తారు? కాయము వీటి జీవుడికి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కందోయిని భస్మము తొలుత దుఃఖ మహంబు దిశొచ్చు పత్ని ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడికో తెగిపోయిందంతే. నాన్నగారు ఏడి వెళ్ళిపోయాడు, ఆయన ఏడి వెళ్ళిపోయాడు, పినతండ్రి ఏడి వెళ్ళిపోయాడు. ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఏంటి మిగల్చుకుని వెళ్ళినట్టు, వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు, ఏమీ పట్టుకురాలేదు జీవుడికి. కాబట్టి అది అసారే కలు సంసారే. నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు. నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధమో నిన్నీకు ఉద్ధరణ హేతువు కాలేదు. ఈశ్వరుడితో పెట్టుకున్నది, భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం, అది సంసారము కాదు. అందుకే అసారే కలు సంసారే సారమేవ సారమేత చతుష్టయం, నాలుగే సారవంతములు, మిగిలినవి ఏవీ సారవంతములు కావు. శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అదొక్కటి ప్రతిరోజు బీకాంప్లెక్స్ క్యాప్సూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటూ వెర్రి ఉండదు. ఆయన అన్నారు, కిమ్వానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేనకిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిత్ దేహేన గేహేనకి జ్ఞాతైతక్షణభంగురం సపది రోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువాక్య శ్రవణం ఇందుకు చేయమన్నారు. కింవానేన ధనేన వాజికరిభి, సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి, ఏవి వస్తాయి తనతో అన్నిటికన్నా ముందు ఆగిపోయేది ఇది. కింవానేన ధనేన, జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో ఇచ్చించాడు, ఐశ్వర్య సంపాదన కొరకు. కేవలం డబ్బంటే డబ్బని కాదు, భోగస్థానములన్నీ ఏమయ్యాయి ఇవన్నీ, ఏవి కనీసంలో కనీసం కించిత్ కదలలేదు, తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు. ఇది నాది, ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు, కనీసం కదలదు. అది కదలదు, అదేమీ బాధ వ్యక్తం చేయదు. ధనము రాదు, కింవానేన ధనేన వాజికరిభి. గుర్రాలు ఏనుగులు ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు రావు. ఆ కార్ల షెడ్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తున్నాడు, నిజమైన వెళ్ళిపోతున్నాడని, అదేం చూడదు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులు ప్రీతిం యశక్కాములయ్యీరే కోర్కెలు వలలం తలపరే కాలమున్ భార్గవా అంటారు పోతనగారు. నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు, ఏరి పేరు కూడా తెలియదు చాలా మంది. ఇప్పుడు వాడు ఉన్నన్నాళ్ళు భూమిపతిని భూమిపతిని అన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. ఇక భార్య పిల్లలు స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సంబంధం అంతా తెగిపోయిందంటే అందరూ వదిలిపెట్టేశారు. గేహేన కిం, శరీరమే తోడు రాదు, అదే కాలిపోతుంది, ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం. కాబట్టి గేహేన గేహేన కిం, మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు, నీ జీవుడితో వచ్చేవి కావు, నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు. దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత వేరొక దాని ఎందు ఉండదు. శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక వారు ఒక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడుగా మాట్లాడరే, ఆయన ఒక్క పాదం చెప్తారు. నాన్న బాగా విచారణ చేయి, కింవానేన ధనేన, జబ్బు కోసం వెంకర్లారి తిరుగుతున్నాడే, జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా? జీవుడు కాశీకి వెళ్ళాడు, జీవుడు జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు,
దండమ ముసిగారు, అది వస్తుంది, అది వస్తుంది నీకు తోడుగా, డబ్బు రాదు. ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు, డబ్బుని కాశీయాత్రకు ఉపయోగించు, ఉపయోగించుకోవడం నేర్చుకో. కాబట్టి కిమ్మానేన ధనేన వాధికరిభిప్రాప్తేన రాజ్యేన కిమ్మని శంకరులు అండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి, మనని అనుగ్రహించగలిగినవి, లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది ఏది? ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి, ఓ బండ మీద పడుంది, అసలు మొలకెత్తడం సమస్య లేదు. ఊసర క్షేత్రంలో పడుంది, మొలకెత్తదు. సారవంతమైన భూమిలో పడుంది. ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి, అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది. సారమేత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగే నాలుగు. సారమేత చతుష్టయం అవి కాశ్యాం వాస, కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు, కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాస. కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం వెళ్ళామని చేస్తే ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నారు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టం ఉంటాడు. కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు, ఏం చేశావు? ఏమీ చేయలేదు. వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చారు చెప్పాడు విన్నాను, రాత్రి పడుకున్నాను. ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి, మీరు ఉపయోగించుకోలేదని గుర్తు. కాశీకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి, అంటే అలా ఉండమని నా ఉద్దేశ్యం కాదు, కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను శాస్త్రం. కాశ్యాం వాస, కాశీలో ఉంటే చాలు. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతోటి సహవాసం ఉంటే. ఎందుకని? సత్పురుషుడు ఎటువంటి వాడంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు. ఏనుగు తొండానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది, ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది. మామటి పక్కన నడుస్తున్నాను అనుకోండి, ఇలా తొండని ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు, అంటే ఇలా దింపేస్తూ ఉంటుంది, ఏమీ పాడు చేయదు. అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతూ ఉంటుంది, ఎప్పుడు దేని వైపుకి వెళ్ళిపోదామా అని. పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడనుకోండి, ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు, ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మామటి వాళ్ళ. కాబట్టి సతాం సంగు, ఒక సత్పురుషుడితోటి సహవాసము. సతాం సంగు గంగాభ, గంగానదీ స్నానము, గంగానది ఎందు మునుక స్నానము వేరు. స్నానములో అనేక రకాలు ఉంటాయి, నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని. నీళ్లు తీసి తలమించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. స్నానము అంటే నిజానికి మజ్జనము, మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి, మునిగితే స్నానం చేశాడని. కాబట్టి గంగాభ, గంగానది యొక్క స్నానము. శంభు సేవనం, శంభు అంటే శంభావయతీతి ఇది శంభు, శంభు సేవనం నాలుగుది. శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు, మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు, సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి. అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి, అసలు దుఃఖస్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు. ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నారనుకోండి, ఒక్కనాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీలు లేదు అని గుర్తు. అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులంతటి వారికి భంగదరవ్యాధి వచ్చింది, రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుండు పుట్టింది, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది. జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు, శరీరమే పుండు, పుండికి పుట్టిన పుండు అని.
తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు. ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి. కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు, దేవతగా ఉంటాడు. కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవిస్తాడు అని గుర్తు, పాపపుణ్యములు రెండు. కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగగలగాలి. ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో. దానికి తొలిమెట్టు వైరాగ్యం. వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వులు వించెడుతుంది. ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు, అలా అని పొంగిపోదు గాలి వెళ్ళిపోతుంది. ఏదో ఒక కుక్క కలేబరం మీద పెడుతుంది దుర్గంధం చి అని ముక్కు మూసుకుంటారు, గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది. పొంగు కొంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు. దానిని మించిన సుఖం ఇంకోటి లేదు. మిగిలిన సుఖాలు సముద్రపు తలలలా పెరిగి విరిగి పడిపోతాయి. వైరాగ్య సుఖము కేవల సుఖం. దాని ఎందు ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికీ కూడా సాక్షిగా ఉంటాడు. తప్ప వస్తాయి పాపపుణ్యములు హృదయంలో వెళ్ళిపోతున్నాయి మంచిదే అని సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఆ వైరాగ్య సుఖమునిచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి. బాహ్యమునందు సుఖం ఇస్తాడు, అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. దానివల్ల మోక్షమునకు కారణమవుతుంది, జ్ఞానావిర్భావమునకు హేతు అవుతుంది. కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభువు. శంభు సేవనం, శంభుమూర్తి అంటే వేరెవరో కాదు, విశ్వేశ్వరుడు విశ్వనాథుడే శంభుమూర్తి. కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే, ఇవి అసారమైనటువంటి సంసారమునందు అత్యంత సారవంతముడు. ఏవి? కాశ్యాంబాస, కాశీపట్టణంలో ఉండడం, సతాం సంగో, సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్నపూర్వకంగా. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు సత్పురుషుడు అన్నవాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? సంగమునకు దూరంగా ఉంటాడు. ఎందుచేత అంటే ఆయనకి అదంత పెద్ద ఇష్టం కాదు. లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనిషి మనసుకి ఆలంబనం కావాలి. అది ఎప్పుడూ కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది. దాని పని ఏంటంటే మనసుది దుఃఖాన్ని అడగదు. నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు, నా కాళ్ళు ముల్లిగుచ్చుకుంటే బాగుండు, నా పంచె మేకి పట్టుకుని చిరిగిపోతే బాగుండు, అలా ఏం అడగదు. ఇంకో పంచె వస్తే బాగుండు, నా కాళ్ళు ఎప్పుడూ ముళ్ళు దిక్కుండా ఉంటే బాగుండు, నా ఒంటి మీద ఒక్క మచ్చ పడకుండా ఉంటే బాగుండు అంటుంది. అలా ఎప్పుడూ సుఖాలు కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో తెలుసా అండి? పావలాకాశ ఖర్చు లేకుండా భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని గురించి మాట్లాడడం. పక్కవాడికి ఇదే కావాలి. అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూడండి, ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళితే అర్థం ఉంది, దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు లేచి వెళ్ళడం? ఏదో కుతూహలం వెళ్ళిపోవాలి. కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో ఓ పుల్లు మాట్లాడుతుంది. ఇది సత్పురుషుడికి అసహ్యం. ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం, భగవంతుడితో కలిసి ఉండాలి, భగవద్భక్తులతో కలిసి ఉండాలి, భగవత్ సంబంధం మాట్లాడాలి. తద్విరుద్ధంగా మాట్లాడతారనుకోండి విసుగులో ఉంటుంది ఆయనకి. అందుకని ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు. నాకు వద్దు వీళ్ళందరూ, నాకు వద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటాడు. అసలు ఇంకా మహాత్ములు సంగమనందుండి నిస్సంగులుగా ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు. ఎంత ఆశ్చర్యం, అలా ఉండగలరు మహాపురుషులు. కాబట్టి వారికి సుఖమునందు వెంపర్లాట ఉండనీ ఉండదు. వారికి ఎప్పుడు ఏకాంతం, ఏకాంతం, ఏకాంతం అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా తాను ఉంటాడు. ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ, దానొక్కటిగా ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలికానికి ఒక్కటే ఉంది అనేవారు. ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే మిగిలినవి ఏవైనా ఏవైనా వర్ణించాను అనుకోండి, నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నాలిక ఇంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఇంగిలి అయ్యాడు, సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఇంగిలి అయ్యాడు. ఆత్మని చెప్పడం కుదరదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అది ఆత్మ. కాబట్టి ఆత్మ వాక్కుల చేత చెప్పబడదు కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగిలి కాలేదు అనేవారు రామకృష్ణ పరమహంస.
కాబట్టి అదిగో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ పరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు. సుఖదుఃఖముల యందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు. అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభహ శంభుసేవనం, గంగా స్నానము శంభుసేవనము, ఇవి నాలుగు అంత గొప్పవి. మంచిదేనండి, కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీ పట్టణంలో ఉండడమే అంత గొప్పది. ఎందుకయింది కాశీ పట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు? కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హద్దు ఉంది, పంచక్రోశములు అని, ఐదు క్రోశముల దూరం కాశీ. ఇందులోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు, మహాశ్మశాని అంటుంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్ళలేదా, ఢిల్లీ వెళ్ళలేదా, ఇంకో పట్టణం వెళ్ళలేదా, కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే, నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది, పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు, ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకైందో చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, అనిశంభు మనచేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే. మనకు ఆనందంబు నవరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. ఓ పార్వతి, దీనికి ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. నూరంత పృద్దుండ ఉండు రుద్రుండ నేను గుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యే. వరుణయు అసియు కలియును ఇట అక్షర సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు. ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంభు మనచేత అవిమత్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశమంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమి ఉండవు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు, లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తర్వాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యోభాతిన చంద్ర తారకం నేమా విద్యుతో భాతికుతోయమగ్ని, అక్కడ ఇక సూర్యచంద్రుడు ఎవరుండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి మహాప్రలయంలో, అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రళయము అంటారు. ఆ మహాప్రళయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరుండరు. అందుకే మహాప్రళయ తాండవ సాక్షిణి అని పేరు ఆవిడికి.
వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడు ఇక రెండవ పదార్థమన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రళయంలో ఈశ్వరునితో కలవదు, కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రళయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గంగ యొక్కతే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల్ అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు. ఎవరు? గౌరీ యొక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, ఆకాశ గంగ ఒక భార్య భరించారు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే దక్షారామ క్షేత్రం, అది ఒక భార్య, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడు అయినటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ముల అనురాగ రసము పేర్మి, ఆయన అనురాగం అంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగ రసమునకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రళయంలో. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యి ఉంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా, ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకోండి, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా కూర్చున్నా నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఇటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటిది. అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిత కొంగు పట్టుకుని పసిపిల్లారి వాడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం, పసిపిల్లాళ్ళలాగా ఆయన కాళ్ళ మీద తల పెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం, ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా ఉండేది చేయడానికి ఇంకేం లేవు. ఇవే చేసేది ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చేయాలంటే ధ్యానంలో చెయ్యాలి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అన్నారు, అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబే ఎం విద్యార్థి తమ చరణ నిర్మి జన జలం కదా వా త్వాం దృష్ట్వా, ఎప్పుడమ్మా నిన్ను చూడడం, ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు. అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు. ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చొని తాగినట్టు, మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు, మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి, ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి.
భగవన్నామం చెప్పాలి, గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి, తప్పించి వేరొక పని చేయకూడదు ఇక్కడ. కాబట్టి అనిశము మనచేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబున వరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. దీన్ని ఆనందకాననము ఆనందవనము అని పిలుస్తూ ఉంటారు, ఆనందకాననము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగి ఆనందకాననమునకు అంటారు, ఆనందకాననానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు, ఇక్కడే బయటకు వచ్చి వైష్ణోదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీక్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే, మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చినవాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్టయో, ఎవడు దుష్కర్మముల ఎందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు డూంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలకు వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవాడు. కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డల్ని చూసుకోవడం. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలు ఉన్నాయే అవి జనకులకు కర్ణయుగడి సద్భూషణములు అన్నాడు. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. కాశీ పట్టణంలోకి వచ్చాడు పిల్లాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఎవరికి ఆనందం అవుతుంది ఇప్పుడు? నీకు కాదు. జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నేనున్నాను, ఏదో మా అబ్బాయి మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారనుకోండి, లేదా మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారనుకోండి, ఇంకా వాడికి వెళ్ళవలేదు కాబట్టి వచ్చి ఏదో ఓ వారం ఉండి నాన్నగారండి బయలుదేరుతామండి అన్నారు అనుకోండి, నా మనసులో వెంటనే ఏమి రా విడిగండి అంటానా? ఇంకొక వారం ఉండకూడదురా అంటానా? అది తండ్రి హృదయం. పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో పొంగుతుంది హృదయం. ఈ ఆనందం మనకిస్తుంది. మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు. మనది మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం, కానీ ప్రేమ ఎందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులం. వాగర్ధాయుగ సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మురిసిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దంగగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పిల్లలు చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, 2 వాళ్ళు వచ్చారు, 2 వాళ్ళు వెళ్ళాడు, 3 వాళ్ళు వచ్చారు, 3 వాళ్ళు వెళ్ళాడు, 7 వాళ్ళు వచ్చారు, సంతోషం కదూ. అలా మనకి ఆనందం ఇస్తూ ఉంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే, సంవసింతూ మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానమని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానమని గుర్తు. అదేంటండి ఆయన కర్మాల ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు. పార్వతీదేవి అడిగింది ప్రశ్న ఒకసారి, కాబట్టి ఎందుకండి మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అడిగింది. అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు. పార్వతి, లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి, అవి పుణ్యకార్యాచరణమును అంగీకరించవు. కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో వెడతాయి, వాళ్ళని పాడు చేస్తాయి.
వాళ్ళని చేయనివ్వవు. బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు, శివ లోకంలో మంగళకార్యాలు జరగట్లేదు, ఈ భూతప్రేతాదులన్నీ వచ్చేస్తున్నాయి, వచ్చి మంగళకార్యాలు జరగకుండా చేస్తున్నాయి, కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డలేదా, 10 మంది కొడుకుల్ని కంటే 9 మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒకటి జేబులు ఉందైనా వాడికి తండ్రి తండ్రిగా, కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకి మీరేగా తల్లిదండ్రులు, కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి. కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఎవ్వరో ఇక్కడే ఉండండి అన్నారు అనుకోండి, మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు, అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని ఎవరు బయటికి వెళ్ళతో అన్నాడు అనుకోండి, ఎవరు బయటికి వెళ్ళరు అక్కడ కూర్చుంటారు. కానీ వాటికే ఒక తెలుసా సంతోషం, అలా బుద్ధిగా కూర్చో శ్రద్ధగా కూర్చో అంటే అవేం కూర్చో, వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటినే ఏమారుస్తుంటారు. అందుకని లోకాల్ని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి, చేత కాని వాణ్ణి కాదు, నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్యకార్యం చేయలేరు, నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు. శివనింద చేస్తే సరే అయితే వెళ్ళండ్రా అన్నాడు అనుకోండి, వాళ్ళ బతుకైపోయినట్టే, కాబట్టి శివనింద చేయకూడదు, మహాపాపం. అందుకు కూర్చుంటాను ఒకటో కారణం. రెండో కారణం ఏంటో తెలుసా, బ్రతికున్నంత కాలం ఇలా చూపించి దీనికి సంబంధించిన విభూతి ఏదో ఒకటి చెప్పి నా అంతవాణ్ణి నేనంటే నేను పొడుగ్గా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నా జుట్టు నల్లగా ఉంది, నేను ఈ కులం, నేను ఈ పండితుణ్ణి ఏదో చెప్తాడు. ఒక్కసారి ఊపిరి పైకొచ్చేశాక దాన్ని తాటికేసి కట్టి తీసుకొస్తాడు, తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని కాలుస్తుంటాడు, అప్పుడు వాళ్ళు అందులోంచి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటాడు, అప్పుడు నేను పండితుణ్ణి, నేను తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, నా జుట్టు నల్లగా ఉంటుంది, నాకు శ్లోకాలు వచ్చు, వ్యాఖ్యానాలు వచ్చు, నేను అధికారిని, నీ డబ్బున్నవాణ్ణి, ఇవేం లేయ. ఇంతమంది ఇన్ని చెప్పి నేను ఇది నేను అది వాడికన్నా ఇంత గొప్పవాణ్ణి అన్న వాళ్ళందరూ అక్కడొక్క చోట సమానంగా నిలబడతారు పార్వతి, అప్పుడు చూడాలి తమాషా, అది చూడడానికి నించుంటారు. మూడో కారణం ఏమిటో తెలుసా, బతికి ఉన్నన్నాళ్ళు నావాళ్ళు నావాళ్ళని అందరితో గడిపారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత కపాల మోక్షం అయిపోయింది, వెళ్ళిపోమని సంజ్ఞ చేయగానే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, వీడొక్కడే ఉంటాడు. బిక్కు 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 బిక్కుమంటూ ఉంటే తోడున్నవాడు లేక ఏడుస్తుంటే నేనున్నాను లేరా అని చెప్పడానికి నేనున్నాను పార్వతి అక్కడ అన్నాడు. కాబట్టి ఆయన కారణాలు చెప్పి ఇందుకున్నాను పార్వతి, చేత కాని వాణ్ణి కాదు, నాకేమీ కాస్త స్థలం ఇచ్చేవాడు లేక కాదు, ఈ సమస్త బ్రహ్మాండములు నేను సృజించాను, బ్రహ్మని సృజించాను, నాకు పెద్ద లెక్క కాదు, కానీ లోకం కోసం ఉన్నానన్నాడు అంతటి మహానుభావుడు. కాబట్టి ఎక్కడ నేనుంటానో దాన్ని శ్మశానం అంటుంటాడు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి, అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం, ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వనితరంగాలకి చచ్చిపోయాయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయాయి, నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి, మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయాయి, చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానమైతే అన్ని చోట్ల ఇంత ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది, పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా, ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుకుని చచ్చిపోతున్నాడు, అప్పుడు శ్మశానం కాండేది, లోకమే పెద్ద శ్మశానం. రెండే ప్రతిపాదనలు ఉంటే లోకమంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి, తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా అన్యాయం లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే, తప్ప శివలింగ చేయడానికి మార్గాలు వెతకండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు, దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా, ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను, నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి మరి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు, ఈ పంచకోశములలో చచ్చిపోయారనుకోండి వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు,
ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ పోవాలి? ఆయన పాదాల దగ్గరే అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో గడిపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకని అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యుభీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటి. నేను చచ్చిపోతానన్న రంగ పెట్టుకోక, ఎందుకో తెలుసా, ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లో వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పుట్టాడు, పుట్టాడు కాబట్టి చావడు, ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఈ ఎలాగో తప్పని చావు, ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషించు. కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంక ముగ్ధాక్ష ఇది అవిముక్తమయ్యి, మనకు ఆనందంబు నమలించు కావున ఆనంద విపినాభిధానమయ్యి, సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యి, నూరంత పృద్ధుంత ఉండు రుద్రుంత నే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి. రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికి ఒక చేమ పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికి ఒక కొడుకు ఒకలేదనో, కూతురు ఒకలేదనో, పుట్టిన కూతురికి పెళ్ళి అవ్వలేదనో, పెళ్ళి అయితే అది ఎక్కడికో ఏదో విదేశాలని పోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఇది ఉంటే అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏమీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇది ఒక్కటే. ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు ఎందుకు ఏడవాలండి అంటే, ఎందుకు ఏడవాలో తెలుసా? నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం దగ్గలవ్వలేదని ఏడవాలి. అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడు రా, వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు, తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేమో శరీరంలోకి, ఇందుకు ఏడవాలి. కాబట్టి ఏం చేస్తారు, అలా బాగా ఉండదు పది మందికి చెప్తానని కట్టెల మీద పెట్టి తల తగిలిపోయిన తర్వాత మా వాడికి కపాల మోక్షం అయిపోయిందని పోయి స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు. అదో దొంగ దొంగలు మళ్ళీ ఇక్కడ పోతే వాడికి కపాల మోక్షం అవ్వలేదనక్కర్లేదు, ఇక్కడ పోయిన వాడు ఈశ్వరుడిలో కలిసిపోయాడు. కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటారు, ఇక్కడ ఏడవడానికి కారణం లేదు, పోయాడని ఏడవడానికి ఏం లేదు. నువ్వు జాగ్రత్త పడు, వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు దొరకద్దు. అందుకని వాడు కాశీలో పోయాడు, నువ్వు ఎక్కడ పోతావు? వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు, వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, నేను అలా ఉంటానా కాశీ పట్టణంలో సమయంలో అని నీ గురించి ఏడవాలేమో కానీ వాడి గురించి ఏడవడానికి లేదు. నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు అది ఎరుపు కాదు. ఉత్తమమైన శోకము శోకమే కాదు. కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్యయ్యే వరుణయు అసియు కూడిట, ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర, ఒకటి ఒక చివర, ఒకటి దాంతో సంగమిస్తాయి. సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, ఇలా గంగ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఒక చివర అసి, ఒక చివర వరుణ, రెండు గంగా నదిలో కలుస్తాయి. కలిసినప్పుడు అది ఎంత అందమైనదో. అందుకని అక్షరసర విచేత వారణాసి అయ్యి, అక్షరములను కలిపేశాం, వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం, అక్షరాల్లో కలిపేశాం మనం. అవి గంగలో కలిసాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షరసర విచేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. పట్టుకున్నారనుకుంటున్నాను మీరు. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా, ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు. గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి, ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి ఐదు కన్నాలు బోర్లించారనుకోండి, ఐదు కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండగా వెలుతురు దీపాందే, దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది, కానీ ఆత్మ తెలియబడదు.
సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైన తెలుస్తాయి, లోపలకి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి, చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతం అవుతుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న దీపం ఏదో అది నువ్వు. అసలు శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాచిద్రకటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమజిదం శ్రీదక్షిణామూర్తయే. కొండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆ ఆత్మ చైతన్యమునందు మీరు ఉండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందుకు కుదురుతుంది. ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్య భూతలంబునందు ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగుండు అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్ని కొన్నింటికి కాశీ కలుపుకున్నారు, టెంకాశీ. అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటారు, శివకాశీ. ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి? ఈ కాశీని చూసి పేరన్నా పెట్టుకుందామని. పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో, కానీ ఒరిజినల్ కాశీది ఒక్కటే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్య భూతలంబునందు ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటి ఇదొక్కటే పార్వతి. అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను ఎవరిని. ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహములు పొందినవాడు అని గుర్తు. మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి. మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే. కాబట్టి ఇందుకు రానివో ఉగ్రభూతములు. వీడు ఇంత అభ్యున్నతిని పొందితే ఇక మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఉండదు వీడికి. మనం ఇలా ఏడుస్తున్నాం, వీడు మళ్ళా ఏడవాలని అవి చూస్తాయి. ఆనందమునందు నిలబెడతాడు పరమేశ్వరుడు. అందుకని కాశీయ్య భూతలందునందు ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? కాశికా పట్టణం యొక్క గొప్పతనం, ఈ పట్టణంలో నీ కంటికి కనపడేటటువంటివి కొన్ని, నీ కంటికి కనపడనటువంటి అద్భుతమైన ఉపచారములు జరిగేది, నీ కంటికి కనపడనటువంటి అనేకమైన గొప్ప గొప్ప దేవతలందరూ వచ్చి నిలబడేది ఈ పట్టణంలోనే నిలబడతారు. ఎందుకో తెలుసా? కాశీఖండం చేస్తూ శ్రీనాథ మహాకవి అంటాడు ఒక చోట, ఆయన అన్నాడు ఈ పట్టణం ఎంత గొప్పదో తెలుసా, శివుని నివాళించు శేషాహి నడిరేయి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫలపుష్పముల కల్ప పాదపములు కామధేనువు ఇందు ఖండేందు శేఖరు ఊఢాస్యదారల నోలలార్చు నిధులు తొమ్మిదియు కంఠే కాలునకిచ్చు నిర్మలమైన మనులు కనుకలు కాగా వారణాసీపురంబు కాశికాపట్టణంబు శంకరుని నిలవు కలి ప్రవేశింపడానందకాలనమున శ్రీనివాసంబు వారాణసి పట్టణంబు మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి అర్ధరాత్రి ఖచ్చితంగా 12 గంటలు అయ్యేటప్పటికీ గుడి తలుపులన్నీ మూసేసి ఉండగా మహానుభావుడైనటువంటి శేషుడు 1000 పడగలతో వస్తాడు గుడిలోకి. వచ్చి నాకు 1000 పడగలున్నాయి, 1000 పడగల మీద 1000 దివ్యమైన మనులు ఉన్నాయి, ఇవి నాకు ఉన్నందుకు ధన్యత ఏమిటో తెలుసా అని
శివుని నివాళించు శేషాహి నడిరే బహు ఫణారత్న దీపముల చేత. తెల్లవారే వరకు కార్తీక దీపాలను అందరూ పెట్టి వెళ్ళిపోయారు. ఈశ్వర నేను పెడతా దీపాలు, ఏ దీపాలో తెలుసా, నువ్విచ్చిన దీపాలే నీ పాదాల దగ్గర పెడతానని 1000 పడగలు విప్పుతట. కటిక చీకట్లో 1000 పడగలు విప్పితే 1000 పడగల మీద 1000 మణులు ఒక్కసారి దగ్గర వెలుగులు వస్తాయట. ఆ పడగలు పరమశివలింగం దగ్గర విశ్వనాథలింగం దగ్గర దింపుతాడు. ఈ దీపాల కాంతులు ఆయన పాదాల మీద పడతాయి. పరమేశ్వర నాకు 1000 పడగలు పడగల మీద మణులు ఉన్నందుకు నిన్ను సేవించుకున్నానని వెళ్ళిపోతాట శేషుడు. అర్ధరాత్రి విశ్వనాథుణ్ణి శేషుడు 1000 పడగల మీద మణులతో దీపకాంతుల చేత సేవించే పట్టణం కాశికా పట్టణం. కాబట్టి శివుని నివాళించు నడిరే ఈ శేషాహి బహు ఫణారత్న దీపముల చేత. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు. కల్పవృక్షములన్నీ కూడా వచ్చి రాత్రి పరమేశ్వరుడి దగ్గర నిలబడి తాము పూసినటువంటి పూలు తమకి కాసిన కాయలు పరమేశ్వరుడి దగ్గర పెట్టి పరమేశ్వర స్వీకరించండి నివేదన చేస్తాయి. అర్ధరాత్రి వేళ శేషుడు వస్తాడు, కల్పవృక్షములు వస్తాయి, వాటి పువ్వులతో పూజ చేసి వాటి పళ్ళు ఆయనకి పెట్టి పెడతాయి. అంతర్హితంబులై, మీరు వెళ్ళి చూద్దామంటే మీకు కనపడవు, మీ కంటి శక్తికి కనపడని రీతిలో వస్తాయి. అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు. కామధేనువు ఇందు ఖండేందు శేఖరు నుభాస్యదారల నులలార్చు. రాత్రి కామధేనువు తన దూడతో వస్తుంది. ధేనువుతో వచ్చి పరమేశ్వరుని యొక్క విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు ముందు పెట్టి ఆ పొదుగు ఆయన శివలింగం మీద వచ్చేటట్టుగా పెట్టి పాలధారలు అలా కురిపించేస్తుంది. అటు పాలలో నాటి ఆ శివలింగం ఇలా తడిసి ముద్దైపోయి పాలతో ఇలా నిండిపోయే వరకు పరమశివుడు అబ్బా కామధేనువా నాకు ఇంకా చాలు పరమశించిపోయాను అనేంత వరకు ఓలలారుస్తుంది టైం. అలా విడిచిపెడుతుంది పాలు. కాబట్టి అక్కడ కామధేనువు నిలబడి అభిషేకం చేస్తుంది ఆయన. కామధేనువు ఇందు కండేందు మౌళి ఇందుకండేందు శేఖరు ముధాస్యదారల నులలార్చు. అక్కడ 9 మణులు అక్కడ ఉండేటటువంటివి 9 నిధులు నవనిధులు అంటుంటాం కదా మనం, అవి కంఠేకానునకిచ్చు నిర్మల మణులు కానుకలు కాగా నిర్మలమైనటువంటి మణులు తీసుకొచ్చి రాత్రి వేళలో ఆ 9 నిధులు కూడా ఒక్కొక్క మణిని పరమశివుడికి ప్రసాదించి ఆయన అనుగ్రహం కోసం ఆయనకి కైంకర్యంగా సమర్పించుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి 9 నిధులు వచ్చి ఇక్కడ విశ్వనాథలింగాన్ని సేవిస్తూ ఉంటాయి. ఇది ఈ కాశికాపట్టణంబు శంకరుని నెలవు. పరమశివుడికి చిరునామా చెప్పవలసి వచ్చింది అనుకోండి, కైలాసం కాదు ఈ భూమండలం మీద, ఏదో తెలుసా అండి, ఇదే శివ కాశీ అంటే వెళ్ళిపోతుంది. ఇదే ఆయన అడ్రస్, మీకు బాగా అర్థమయ్యేట్టు నేను మాట్లాడాలి అంటే. కాబట్టి ఆయన ఉండే ప్రదేశం, ఆయన తిరిగే ప్రదేశం, ఆయన తినే ప్రదేశం, ఆయన పార్వతీదేవితో కలిసి ఉండే ప్రదేశం ఇదే. ఆయన ఇక్కడుంటారు కాబట్టి 33 కోట్ల దేవతలు త్రిమూర్తుల్లో మిగిలిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన అనుగ్రహాన్ని పొంది వెడుతూ ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ వారణాసి పట్టణము కాశికాపట్టణము శంకరుని నెలవు, పరమేశ్వరుని యొక్క నెలవు. కలి ప్రవేశింపడ ఆనంద కాలమున, కలిపురుషుడు ఈ ఆనంద కాలంలోకి ప్రవేశించడు. కలి ప్రవేశించడు కాబట్టే ఇక్కడ పాపపటాలోచనలు రావడం అన్నది బాగా తక్కువగా ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడన్నా ఉన్నారనుకోండి, 1 గంట ఖాళీగా ఉన్నారనుకోండి టీవీ పెడతారు, కాశీ వచ్చి గంట ఖాళీగా ఉన్నారనుకోండి గంగా స్నానానికో నేను వెళ్ళిపోతాడు. ఆ గుళ్ళోకో గంగా స్నానానికో దీపం పెట్టడానికో పుస్తకం చదువుకోవడానికో ధ్యానం చేసుకోవడానికో నామం చెప్పడానికో దేనికో దానికి వెళ్ళిపోతాడు, కాశీ వచ్చాం కదండి అంటారు. కాబట్టి ఇది కలి ప్రవేశింపడానంద కాననమున, ఇక్కడ కలిపురుషుడు ప్రవేశించాడు. పవిత్రపుటాలోచనలు తమంత తాము కలుగుతాయి. అటువంటి పట్టణం
ఈ పట్టణంలో కనిప్రవేశింపడానంద కారణమున శ్రీనివాసంబు వారాణసి పట్టణంబు. ఈ పట్టణం లక్ష్మీదేవి యొక్క నెలవు. ఎందుకో తెలుసా అండి, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పరమశివానుగ్రహం చేతనే కలుగుతుంది. అందుకే ఐశ్వర్యం కలగాలి అంటే లోకంలో ఏం చెప్తారంటే మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి పూజ చేయండి అని చెప్తారు. పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజ చేయడం అంత తేలికని మీరు అనుకోకండి. మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆకులు చేతికి తగలకూడదు నిజానికి, ఎందుకంటే దళానికి ఆకు రాలిపోతే ఆ పాపం మీది. ఈయన మాత్రమే పట్టుకుని వెయ్యాలి, అది బోర్లా పడితే సరస్వతీ కటాక్షం, ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే సాధారణంగా భార్య సహాయంతో పిల్లల సహాయంతో చేస్తారు పూజ. వాళ్ళు తుడిచి, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద పీఠాలు పెడితే కంచికామకోట పీఠంలో మీకు కనపడుతుంది ఎదురుగుండా పరమాచార్య స్వామి గారి సన్నిధానం దగ్గర బృందావనంలో మారేడు దళాన్ని తుడుస్తారు జాగ్రత్తగా. ఏమి శంకర్ గారు చక్కగా తుడిచి వెదురు బుట్టల్లో పేరుస్తారు. ఎందుకని అంటే పరమేశ్వరుడికి మీరు అంత గొప్ప శక్తినివ్వగలిగిన మారేడు దళాన్ని బూజుతో కానీ సాలె పురుగుతో కానీ చీమతో కానీ చేసేశారా, ఆ పాపం మీదే. అది ఎవరు కుడవారు మరి, భార్య ఉన్నది ఎందుకు గృహస్థాశ్రమంలో, భర్తకి ఇలాంటి వాటిలో సహకరించి పుణ్యం మూట కట్టుకోవడానికే ఆవిడ తుడవాలి. అంతేకాని తాను భార్యాస్థానంలో ఉండి కూర్చుని పనిపిల్లలు ఇవన్నీ చేస్తే ఇంకెందుకు అవ్వాలి, అది పనిపిల్ల కడుతుంది ఆ పుణ్యం. అందుకని తుడిచి పెళ్ళంలో పెడితే ఈయనతో పైకెత్తి ఓం నిధలపతయే నమః, ఓం నిధలపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అయ్యాలి. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉండదు. మీరు నిజంగా లెక్కెట్టాడు లక్ష దళాలు ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి, ఎలా చెప్పావు అంకే, పత్రి పూజ చేశానని చెప్పండి. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంటే లక్ష కోటి నేను అంగీకరించను. ఎందుకంటే ఓటి తక్కువైందో పది ఎక్కువ అయ్యాయో నీకు తెలుసా, లెక్క పెట్టి వేశావా, అదో అన్యాయం కదా. ఈశ్వరుడి దగ్గర ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముఖ్యం తెచ్చి కాల్చి బూజి చేసి వేశావా తమలపాకులో. అయితే ఆకరణం ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏమి చేయలేదో వృత్తితో చేయించామనుకో, దీనికి అది కూడా లేదు లక్షపత్రి పూజకి. నువ్వు ఆ అంకె నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట, పత్రి పూజ చేశానంటే చాలా లక్ష కోటి అంకీకృతం పక్కనే. కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిని సుమంతనే వాడు పారవయించు, కామధేను వానింటి గడి పశు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి సింహాత్సవంలో ఏం చేస్తారండి, నీళ్లు చల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా ఉద్ధరణితో ఇలా అంటాడు, అవన్నీ విసరడం కాదు. ఈ నీళ్లు ఆయన ఇస్తే వాడు చెబుతూ వీడు ఉద్ధరణితో పోస్తారు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనే వాడు పారవయ్యచ్చు, లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒట్టి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా, లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా, నేల మీద ఉంటాయి. మీరు చేసేది లక్షపత్రి పూజ కాదు, పునః పూజ. అవి ఎప్పుడో అయిపోయాయి, నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది. ఈ పృథివంతా శివస్వరూపం. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం, ఎనిమిది ఆయన. అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి కారేస్తే అయిపోవాలి, పూజ నువ్వు చేసింది పునః పూజ. మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు, అదే ఉజ్జయిని కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు కాబట్టి నువ్వు చేసింది అపచారం. కానీ ఆయన ఫోన్ చేయని ఉపచారం కింద వేసుకున్నాడంటే లెక్కలో, నువ్వేమో కొత్త చాపేసావా, దళాలు దాని మీద పెట్టావా, లెక్క పెట్టావా, తుడిచావా, ఏం చేశాను లక్ష బిల్వార్తనని చెప్తావు, అబద్ధం కాదు. సరే అక్కడతో తెలిసాను ఆ విషయం నాకు ఎందుకు పోను, మీరు ఇలాగే అంటాడని అనుకుంటారు. కాబట్టి ఒక్క మారేడు దళం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎంత పొంగిపోతారు నేను ఏం చేసినా. అందుకే వ్యాసుడు చెప్పుకున్నారండి కాశీపట్టణంలో, అమ్మా మేము ఇక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా, మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినం, ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగా నదిలో కలుపుతాం. ఇవాళ మనందరం అలాగే తిన్నాం ఇక్కడ. ఇక్కడ మనందరం మధ్యాహ్న కాలం ముందు ప్రసాదం తీసుకునే ముందు
ఒక ఆకులో పెట్టి ప్రసాదాన్ని ప్రత్యేకంగా కారులో తీసుకెళ్లి మొట్టమొదటి విస్తరి గంగానదిలో సమర్పించాం. మహానైవేద్యాన్ని స్వామి హనుమకి సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకున్నాం. కాశీపట్టణంలో ఎలా తినాలో వ్యాసుడు చెప్పాడు. కాబట్టి మనం అలాగే తిన్నాం ఇవాళ పరమేశ్వర అనుగ్రహంతో. ఇవాళ కాదు, ఇక్కడ ఉన్నన్నాళ్ళు అలాగే తింటాం. ఉన్నన్నాళ్ళు మొట్టమొదటి విస్తరి గంగానదికి పెడుతుంది, వెళ్ళి గంగానదిలో కలిపి వచ్చాకే ప్రసాదం పెడతాం. కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మినివ్వడు, ఏది కావాలన్నా ఇస్తాడు ఇక్కడ. అందుకే శ్రీనివాసంబు వారాణసి పట్టణంబు శ్రీకి నిలవు ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు, ఆయన అనుగ్రహించేస్తుంటాడు. ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు, ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు, అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే. శంకరాచార్య గారు ఏమన్నారో తెలుసా అండి? అసలు శంకర భగవత్పాదులకు వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికీ రాదు. అద్భుతంగా చెప్తారు మహానుభావుడు ఇది చెప్పారు. ఆయన అన్నారు, కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోక స్థులిత సహైశ్చ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. కాశీ క్షోణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుత్వంగత అన్నారు. ఆయన అన్నారు కాశీ ధన్యతమా, ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు. ఎందువల్ల? అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది. దీనికి తోడు బంగారుపు పళ్ళ్యానికి గోడ చేరుపులా ఇంకా కొన్ని కలిసి కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం, అలంకారం చేస్తాం. అలా అసలే ఇంత గొప్ప కాశీపట్టణం, దీనికి ఒక పెద్ద అలంకారం వచ్చింది. ఏదో అలంకారం, మెడలో చంద్రహారం వేసామనుకోండి, హారం వేస్తే ఇలా ఉంటుంది. అంతేకాని కుత్తి కంటి అని ఆ కంఠానికి నొక్కునేటట్టు వేసుకోరాదు, ఆభరణం పెట్టుకుంటారు. కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు, అది అందాన్ని ఏల్పించుతుంది అని ఒక నానుడి. కాశీపట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెట్టడానికి ఆభరణం వచ్చింది. ఏమిటది? సాలంకృత గంగయా, గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తప్పీరే మణికర్ణిక. అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనేక్కర్లేదు. అంత గొప్పది ఎవరో చెప్తా మీకు మణికర్ణికా తీర్థ గొప్పతనం ఏంటో. అంత గొప్పది మణికర్ణిక. తప్పీరే మణికర్ణిక సుఖకరీ, ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది మణికర్ణిక, మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దన్నారు శంకరాచార్యులు వారు. ఏమిస్తుంది అంటే ముక్తిర్హి తత్కిం తరీ, ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణిక తీర్థం. కింకరి అంటే సేవకురాలు, ముక్తిక అంతా దాసి రూపంలో మణికర్ణిక తీర్థం తీర్థం దగ్గర నిలబడుతుంది. ఎలా స్నానం చెయ్యాలో అలా ఒకరోజు చెప్పి చేయిస్తాను మీ అందరితో, అప్పుడు చేద్దాం. అలా మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత్ అంటుందిట. ఓ దాసి, ఓ కింకరి అదిగో వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు. అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు. ఆ మణికర్ణికా తీర్థము యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వరిస్తుంది. ఇప్పుడు ఎంత పెరిగింది గంగ కాశీ గొప్పతనం? కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్తీరే మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ. ఇప్పుడు బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, నేను సృష్టించానుగా ఇవన్నీ, నేను ఇదొక్కటే కాదు, కాశీ పట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు, ఆయన ఉంటాడు, బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు, బాగుంది, చాలా సంతోషం. కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి, స్వర్గలోకం ఉంది, దేవతలు ఉన్నారు, భోగాలున్నాయి, కల్పవృక్షాలున్నాయి, కామధేనువులు ఉన్నాయి, అవన్నీ కలిపితే గొప్పదా కాశీపట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది. స్వర్లోక స్థులిత సహస్రైశ్చ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. కాశీ గొప్పదా,
స్వర్గలోకం కామధేనువు కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు, ఏది గొప్పది ఏది బరువైంది చూడాలంటే తక్కెటోటి పట్టుకోవాలా? పట్టుకున్నాడు. బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెటెందుకు రాదండి, అలా తూయగలిగిన తక్కెటోటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ త్రాసు పెట్టి మొట్టమొదటిగా స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు, అప్సరసలు, దేవతలు, 33 కోట్ల మంది, ఇంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, మిగిలిన లోకాలు, బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చో తక్కెట్లో పెట్టాడు. ఇప్పుడు మరది ఎంత బరువు, అవన్నీ ఏం మాటలేండి, తక్కెటిలా ఉండిపోయింది కిందకి, ఇటు పక్కనే పైకి లేచిపోయింది. ఇప్పుడు ఇటు పక్క ఏం పెట్టి చూడాలి, కాశీ ఒక్కటి పెట్టి చూడాలి. కాశీ గొప్పవా ఇవన్నీ గొప్పవా చూడాలి. అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లో ఇతర పక్కన పెట్టాడు. పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ చోడితలే స్థిత, కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది. స్వర్గోలహృత్కంగత, తేలికైపోయింది కాబట్టి పైకి పోయింది స్వర్గం. స్వర్గం కావాలా కాశీ కావాలా? బ్రహ్మగారి తక్కెట్లో పైకెళ్ళిపోయింది స్వర్గం, తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ. అందుకని కాశీ చోడితలే స్థిత గురుతరా, అంత బరువైంది కాబట్టి భూమి మీద ఉంది. ఏమిరా ఇంత గొప్ప కాశీ పట్టణం ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ వెళ్ళకపోతే నీ ఎంత కృతజ్ఞుడు ఉంటాడురా, నీ ఎంత పాపాత్ముడు ఉంటాడురా, ఇది శంకరాచార్యుల వారి పరివేదన. కాబట్టి అదిగో అంత గొప్పది స్వర్గో లఘుత్వం, చాలా తేలికైపోయింది కాశీ. కాశీ ముందు అప్పటి వరకు పెద్ద గొప్పగా ఇలా పైకెళ్ళిపోయి ఇలా కిందకుండిపోయింది. ఎవరిని ఇటు పట్టినా పైకెళ్ళదేమో అనుకున్నది, కాశీని ఇలా పెట్టాడు టక్కన పోయింది పైకి. కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది. భూమి మీద కాశీ ఉండిపోయింది, స్వర్గం పైన ఉండిపోయింది. ఇక ఈ తక్కెట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా? రాదు. అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందాయా అన్నారు ఆయన. ఉంటే మాత్రం మనకు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళు గొప్ప మనం గొప్ప, కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు. అందుకని కాశీ ప్రవేశం అంత గొప్పదైందన్నారు శంకరాచార్యుల వారు. అందుకని కాశీ వెళ్ళడం, కాశీలో కూర్చోవడం, కాశీ విశ్వనాథుణ్ణి సేవించడం అంత గొప్పదైందయా అన్నారు. కాశీపట్టణ ప్రవేశం, కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం, ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు. అందులో అన్నారు, అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షట్కాలమలయందు అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా? అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా విశ్వనాథలింగాన్ని ఓసారి ఇలా చూసారా వెళ్ళిపోయిన వాడు గొప్ప గొప్పవాడా? అంటే ఇలా చూసారా వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు. ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు. సకృత్ ఒక్కసారి సకృణత్వానత్వ అంటారు సౌందర్యహరుల శంకరులు. సకృదీక్షణమున సంభవించు, ఒక్కసారి విశ్వనాథలింగం వంక ఇలా చూశాడా? వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తున్నాడు. అది కాశీపట్టణం యొక్క వైభవం. కాబట్టి అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు, ఒక్కసారి చూస్తే వస్తాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంబు కంటెను ఒక్క ప్రదక్షిణము నకు కుపమ కాదు. కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోల్చద్దు. అసలు ఉపమ కాదు, ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు, అలా పోల్చవద్దు, సరిపోదు. కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది, కాబట్టి అలా పోల్చద్దు అసలు అన్నారు. అసలు పోల్చడానికే పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదై ఉండాలి? కాశీ పట్టణంలో ఆ శివాలయం చుట్టూ విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం, ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం, హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాల్లో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం, దీపం పెట్టడం, ఇక్కడికి వచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం, భగవత్ కథ శ్రవణం చేయడం ఎంత గొప్పవి. కాబట్టి అది ఆ భవ సహస్రముల చేసిన పుణ్యఫలంబు
ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు, ఒక ప్రదక్షిణంతో సమానం కానే కాదు. పుష్ప సమర్పణమును పోలునే షోడశ మహాదానములు కాండముల కూడి ఒకే ఒక పువ్వు తీసుకెళ్ళి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద పడేసి వెళ్ళిపోయాడు అక్కడ. ఇప్పుడు వాణిపుణ్యం గొప్పదా, లేకపోతే 16 రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం హిరణ్యదానం ఇవన్నీ చేసిన వాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసిన వాడు అంత గొప్పవాడు. ఒక్క పువ్వు విసిరిన వాడు భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు. దీని ముందు షోడశ మహాదానములు కాండములతో కూడి సరిపోవాలి సాలవు. అంత గొప్ప ఫలితం కేవలము ఇలా ఇస్తే ఇచ్చేస్తారు. తలకూడు అశ్వమేధ బలంబు పంచామృత స్నాన విశేషము ఆచరింప విధి విధానంగా ఎలా చేయాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వాడికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వారి ఖాతాలో వేసేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం, అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ఫలమబ్బు నైవేద్య కల్పనమున విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథులకు చెందుగాక గంగానది ఎందుకు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయి యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళాం కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమందు నైవేద్య కల్పనమున ఇటువంటి కాశీపట్టణం ఉందే ఇది అత్యద్భుతమయ్యా, ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ దీన్ని ఇది ఎంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తెలియించు సంయమేంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాట అందుకని సంయమేంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా ఒక్క పువ్వు వేసినా అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశీపట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రద్వయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియ లౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడేవాడు. అందుకే మీతో నేను పొద్దున్న మనవి చేశా, బాగుందా అని అడక్కండి, కొద్దిగా రుచి అటూ ఇటూ ఉన్న కాశికాపట్టణంలో దాని గురించి వెంపర్లాడకండి అని మీతో నేను పలహారాలు జరుగుతున్నప్పుడు అనడానికి కారణం అదే. ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాలి అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు, నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధిని పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు కవలమంట. అందుకు కదూ 40 మూటలు మీకు ఇచ్చాం కొంతమంది నుంచి. ఆ ఫలితం మీకు దక్కాలనే నేను ఆ రోజున మీ అందరికీ ఇచ్చింది. ఈసారి కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో ఎలా ప్రయత్నించాలో ఎలా బ్రతకాలో అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి, తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆనది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది.
ఆవిడే చెప్పుకుంది కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు. కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా, ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. రేపు వెంటనే అంటే భోజనాల దగ్గర వడ్డన నాకు ఇవ్వండి అని మీ అందరూ ఆ డ్యూటీ అడక్కండి, తెలిసిందా? కాబట్టి మధ్యాహ్నం ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్ట పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు, ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇంద్రియలౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. చక్కగా భగవన్నామం చెప్పుకుంటూ కాశీపట్టణ వైభవాన్ని తెలుసుకుంటూ ఎంతో సంతోషంగా మనం కార్యాన్ని చేయవలసి ఉంటుంది. 9 రోజులు మన జీవితంలో మనకి అపూర్వమైనటువంటి కాలం. కాబట్టి అదిగో ఈ కాశీపట్టణం ఉన్నదే, ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు, చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరు? అబ్బా చందమామ చందమామ అంటాం. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోటాక చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట, చంద్రుడు అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకు నిముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి ని దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయం. ఆయన గుంటి విఘ్నేశ్వరు కంఠ వేదిపై నిష్ఠుర నిష్ఠుర కంఠ వేదిపై కొదమ చుక్కల రాజు విస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంష్టకు గాలుకొలుపు విధుడు వారాణసి సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదం వరమ అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది, పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు, ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు యజుర్వేదంలో ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాల నభస్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫురద్యోతిష్పాటిక లింగ మౌలి విలసర పూర్ణేందు అంతామృతై. ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాట, అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను, కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకు ముక్తి మంటపేటకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారు రా, నేను పై నిండిపోయాను, లోపల విశ్వనాథలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ వెళ్తాట. కాబట్టి అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీవసి శ్రీ విశాలక్షి మహాదేవి ని దంపు చెక్కుల నిడచూచు. విశాలక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గారాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాల్లో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు, అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుణ్ణి చూపించి అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారందో కావిడ, ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని, నేనంత అందంగా ఉంటానన్నమాట ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనమే ఉంది. అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్థీరక్విసూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తద క్రోధభక్తార కోతి వ్యాద్వాదశామి ఉపాసకాహ. మహాభక్తుడు అమ్మవారికి, అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకో నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను, నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నట్టు అనుకుని శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. తన నీడ విశాలాక్షి మహాదేవి యొక్క చెక్కిళ్ళనబడేటటువంటి అద్దములో చూసుకున్నట్ట. అంత పొంగిపోతాట. పరమశివుడి యొక్క మంటపానికి అభిషేకం, ఆయనంటే భయం జాగ్రత్తగా ఉంటాడు.
తమను అనుగ్రహించాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు, నెత్తి మీద పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన నెత్తి మీద అభిషేకం చేస్తుంటాడు గుడి మీద. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెడితే స్వతంత్రుడు అమ్మ, కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెడితే ఏముంది, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 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 రెండు మూడు మాటలు చేతి మీద పట్టడానికి కూడా ఏంటా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు ఇలా చూడు అది బుగ్గలు పట్టుకుని కూడా తిప్పించు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కున నీడ చూచు అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాడు. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. అసలే గంగ, గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగ యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టుంటుంది. అందుకే ఇలా తిక్కన గారు విరాటపర్వం చేస్తూ కాళింగియును సురనదియును కూడినట్టి ఆ రెండు గంగ యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు, పరమశివుడు విష్ణువు కలిసి వస్తుంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగానది తెల్లగా మెరుస్తుంటుంది ఆ నీటి ప్రకాశం. నిన్న నేను విమానంలో వస్తూ గంగ కనబడుతుందేమో గంగ కనబడుతుందేమో అని చుట్టూ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని కూడా చూడకుండా కిటికీ పక్కన ఆగి ఉంటే దాని మీద పడిపోయి కిటికీలోంచి చూశాను కింద కనబడుతుందేమో గంగ. ఆ గంగని చూడాలని నాకు తాపత్రయం. అందుకని ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది సైకతం. ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక అటు ఇసుక తేనేలు వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవి ఏమో తెలుసా రాత్రి? ఒక్క చక్రవాక పక్షులే. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడం, కళ్ళు కనపడవు కాబట్టి రెండు తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిమ్మెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు దీనికి ఇది కనపడదు, దానికోసం ఇది దీనికోసం అది బెంగెట్టు కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడితే. అందుకే తిక్కనగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్టయ చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎదురావంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాక గరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతి కాచయము పెరుగొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజముల కుబుగుల నంబును జుంభనంబున నచ్చి భావుబింబంబు పూర్వాద్రిపై విలింగి. ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి. చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి బెంగ వస్తుంది, అవి తిట్టుకుంటాయి అంటే దిక్కుమాల చంద్రుడు వచ్చాడు మనకేమో ప్రియుడు కనపట్టలేదు అని ప్రియురాలు, ప్రియురాలు కనపట్టలేదని ప్రియుడు. ఏడుస్తూ అటు ఇటు వెళితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయిన అలా కూర్చుని ఉంటాయి. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి ఆ తెల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాత పక్షుల్ని చూసి నన్ను తిట్టకండి, నాలో ఏముంది, నా తప్పు కాదు, నేను జిల్లేరాపు మీద పడితే రాలిపోతుంది, ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది, నాదా తప్పు అది, చెట్టు యొక్క తప్పు మీ ఉపాధికి ఉన్న దోషం, నేను వస్తే మీకు కనబడదు మీ కర్మ, నేనేం చేయను, మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా, లోకమంతా చూడండి నేను వస్తే సంతోషిస్తారు, పిల్లల్ని కూడా చందమావరా అదే జాబిల్లీరా అదే అని అన్నం పెడతారు, నిన్నొక్కని మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను, మీ ఉపాధి దోషం, మీరు దండ పెట్టుకోకండి నా మీద, నన్నేం అనకండి అని నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. నా చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి, మగాయన్ని పర్వాలేదు కొంచెం ధైర్యంగా ఉంటారు, ఆడవాళ్ళు బిక్కు 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 పెడుతూ ఉంటారు ఆయన కనపడలేదండి ఆయన కనపడలేదండి ఆయన కనపడలేదండి. అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని ఏం దండ పెట్టుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఇంకొంచెం చూడాలంటే సూర్యుడు వచ్చేస్తారు మీకు కనపడుతుంది, నన్ను నేను తిట్టుకోకండి ప్లీజ్ ఏమనుకోకండి అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి నిరించు నిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని బూటి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క ధృతి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టి ఆయనకి ధృతి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. మీకు చెప్తే ఆ ధృతి విఘ్నేశ్వరుడు ఏమిటో, ఆయన కథ ఏమిటో, ఆయన అల్లరేమిటో, ఆయన గురించి పరమశివుడు ఎంత స్తోత్రం చేశారో విశ్వనాథుడు, ఆ విషయాలన్నీ మీరు ఏదో రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. 9 రోజుల్లో అయితే ప్రయత్నిస్తాను లేదు, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను, గణపతి కదా వదిలిపెట్టేకూడదు. కాబట్టి ఆయన తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉంటుంది, ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుగద్దంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు
నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని విడిచిపోయి ఆ చంద్రుడు ఒకసారి ఇలా చూసి ఆయన ఈయన్ని ఈయన ఆయన్ని చూస్తే ఓ నాంశే అక్కడుందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు. కొదమ చుక్కల రాతు గుస్తరించు గుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలేది ఈ కాశీపట్టణం, ఆనందకాననంలో కాయు వెన్నెల వెన్నెలలు కురిపిస్తాట అలాగా. మన అదృష్టం అండి, మనం కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చాం, ఇప్పుడు బయటికి వెళ్ళి అనుభవించవచ్చు ఆ వెన్నెలని, ఆ చంద్రుడు వెళ్ళడాన్ని అనుభవించవచ్చు. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంష్టకుడాను కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదారు. ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు, భై అని అరుస్తారు కాబట్టి, భై అన్న రమ ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు అట్లా భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల అయ్యిందని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టారు, మాంసానికి బదులుగా మినుము, అందుకని గారెలదండోటి తీసుకొచ్చి ఓ కుక్కని తీసుకొచ్చి దాన్ని వెళ్ళ వేస్తారు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది, అందుకని కాలభైరవుడికి అని సంకేతం. పైగా ఇక్కడ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరుగుతూ తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలు ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి వెళతాడు. ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్ళారు. కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం, ఆయన దంష్ట్ర, ఆయన కోర స్పష్టంగా కనబడింది అనుకోండి హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి తస్మాత్ జాగ్రత్త. మా నాన్న మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు, తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంష్ట్రకు గాలు కొలుపు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి ఆ చంద్రుట్ట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుడిని చూసి పొంగిపోతే ఆయన వారాణసి పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతట్టు ఇవన్నీ చేసుకుంటూ విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో విడుతూ చంద్రుడు విడిచిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం విడిచిపోతే చంద్రుడు విడిచిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షముని ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగాని ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః రెండు మాటలు రోజుకి అంతే, ఉదయం సాయంకాలం ఉభయ సంఖ్యలు ఏంటో అన్నాడనుకోండి వారికి మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిధానము హరత్ శ్రోత పూర్వమునందుము నింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేవి భజించి బడయుం సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వరలింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వరలింగమని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమైన భేదముకు చుతుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని ఇవే ఫాలమయమా అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించారు. ఇక్కడ ఓంకారేశ్వరలింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు.
అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రం అచ్చేయత్, అందరికీ మహన్యాసం చెప్పరు. ఆడవాళ్ళకి వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వరలింగంగా ఆయన్ని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, ఈ కాశీపట్టణం వచ్చిన వాళ్ళు కానీ ఇతర చోట్ల కానీ, అంటే ఇతర చోట్ల అన్ని చోట్ల సంభవములు కావు, ప్రత్యేకించి కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారు, అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాను అన్నాడు. అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయాభిషేకం చేసేసినట్టే. అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి. మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే. నమః ఓంకార స్వరూపాయ నమః సర్వరూప స్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమః శర్వాయ నమః ఉగ్రాయ నమః సామయజుస్వరూపాయ నమో నాగాత్మని నమో బిందుకలాత్మని నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమః పశుపతయే నమస్తారస్వరూపాయ నమః శివాయ నమః కపర్దిని నమః సితికంఠాయ నమో మీడుష్టమాయ నమో గరిష్ఠాయ నమో సిపివిష్ఠాయ నమో హస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమః కుమార గురవే నమః శ్వేతాయ నమః కృష్ణాయ నమః పీతాయ నమః అరుణమూర్తయే నమో ధూమ్రపర్ణాయ నమః పింగళాయ నమః కిన్నీరవర్చసే నమః పాటలవర్ణాయ నమో హరితేజసే నమో నానావర్ణస్వరూపాయ నమో వర్ణపతయే నమః స్వరరూపాయ నమో వ్యంజన రూపిణి నమ ఉదాత్తానుదాత్త స్వరిత రూపాయ నమో హ్రస్వ దీర్ఘ ప్లుత విసర్గాత్మని నమో అనుస్వార స్వరూపాయ నమ సాను నాసికాయ నమో నిరను నాసికాయ నమో దంత్యాయ నమో స్థాలవ్యాయ నమ ఓష్ఠ్యాయ నమ ఉరస్యాయ నమ ఉష్ణస్వరూపాయ నమో అంతస్థాయ నమ పినాకిని నమో నిషాదాయ నమో నిషాదపతయే నమస్తారాయ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్తయే నమస్తానస్వరూపాయ నమో మూర్ఛనాస్వరూపాయ నమస్తాయి సంచారస్వరూపాయ నమో లాస్య తాండవ జన్మనే నమస్త్రీల్యత్రికస్వరూపాయ నమస్తూలాయ నమస్సూక్ష్మాయ నమో అదృశ్యాయ నమో ఆర్వాచీనాయ నమః పరాచీనాయ నమో వాక్ప్రపంచ స్వరూపాయ నమ ఏకాయ నమో అనేక భేదాయ నమ సదసత్పతయే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత విద్యాయ నమో వేదపతయే నమ పార్వతీశ్వరాయ నమో జగదీశ్వరాయ నమో దేవదేవాయ నమ శంకరాయ నమస్తుభ్యం మహేశ్వర నమస్తుభ్యం జగదానంద నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తుభ్యం మృత్యుంజయ నమస్తుభ్యం త్రయంబక నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణే నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూధనాయ
కందర్పదర్పదలనాయ నమో జాలాంధరక జాలాంధకారయే నమః కాలాయ నమః కాలకూట విషాదినే నమో భక్త విషాద హంతే నమో నమః. ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్ళి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు. అందుకే నూటి మాట చెప్పి నేను ఊరుకున్నాను అనుకోండి, మీకు విలితిగా ఉంటుంది కదూ. రేపు నేను ఖచ్చితంగా 5:30 కేదార్ ఘాట్కి వస్తాను. రేపు ఎవరెవరు కేదార్ ఘాట్కి వస్తారో వాళ్ళందరం కూడా సంకల్పంతో గంగానదిలో స్నానం చేసి కేదారనాథుడి ముందు నిలబడి గోపాలకృష్ణ గారు మైక్ అవి అరేంజ్ పోర్టబుల్, రేపు మనందరం కూడా శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చక్కగా ఈ స్తోత్రాన్ని అందరం చదివి కేదారనాథుడి దగ్గరికి వెళ్ళి అందరూ ఇది బయట చెప్పేశాక లోపలికి వెళ్తే ఓం కేదారేశ్వరాయ నమః ఓం కేదారేశ్వరాయ నమః అంటూ వెళ్ళి మీ చేతిలో ఉన్న ద్రవ్యాన్ని శివలింగం మీద పోసి ముట్టుకుని నమస్కరించి వద్దాం. కార్తీక మాసంలో మనం కాశికాపట్టణానికి వచ్చినందుకు ఒక అద్భుతమైన విషయాన్ని చక్కగా చేసి మనకి శాస్త్రం ఏ అనుగ్రహాన్ని కటాక్షించిందో ఆ అనుగ్రహాన్ని రేపటి రోజున పొందుదాం. అక్కడ కేదారనాథుడిని దర్శనం చేసిన తర్వాత మనం విశ్వనాథ దర్శనానికి వెళదాం. ఉదయం వెళ్ళి రేపటి ఇవాళ మీరు విశ్వనాథుడి గురించి కాశికాపట్టణం గురించి కొంత విన్నారు, రేపు మళ్ళీ నేను కొన్ని విషయాలు మీతో మనవి చేస్తాను. విశ్వనాథ దర్శనం చేసుకుని చక్కగా ఎదురుగుండా శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు, శ్రీచక్రేశ్వర దర్శనాదులు పూర్తి చేసుకుని మనం కామకోటి మఠానికి వచ్చి పలహారం స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి అదిగో క్రతువు జరుగుతున్నటువంటి ప్రాంగణానికి మనం వెళదాం. కాబట్టి రేపు ఎవరు 5:30 కేదార్ ఘాట్కి రాగలరో వాళ్ళందరం కూడా చక్కగా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేద్దాం. అంత గొప్ప కాశీ, మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని మీకు నేను మనవి చేస్తుంటాను, చక్కగా విని తెలుసుకుని మీరు మళ్ళీ మళ్ళీ కాశీ వచ్చినప్పుడు అనుష్ఠించి ధన్యులు అవుదురు గాని. మనం ఇవాళ అసురసంజ వేళ దాటి ఉన్నాం, కాశికాపట్టణంలో ఉన్నాను కాబట్టి నేను ఒక్కసారి ద్వాదశలింగ స్తోత్రాన్ని మీతో చెప్పిస్తాను. మీ అందరూ కూడా ఏకకంఠంగా చెప్పండి, మనం పూర్తి చేద్దాం. రేపు మాత్రం ఖచ్చితంగా 4:00 ప్రసంగం ప్రారంభమవుతుంది, 6:00 పూర్తయిపోతుంది. 6:00 పూర్తయిపోగానే ఖాళీగా ఉండకూడదు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకుని కార్తీక మాసంలో దీపం ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది నియమం చెప్పారు. దేవాలయంతో సమాన స్థాయిలో ఉండేవి ఏవి అంటే నదీ తీరం కానీ మఠం కానీ. మన అదృష్టం ఏంటంటే మనం పలహారం చేస్తున్నది చాలా మంది పడుకుంటున్నది కంచి కామకోటి మఠం. ఒకనొకనాడు నడిచే దేవుడైన పరమాచార్య స్వామి వారు కాలినడకన కాంచీపట్టణం నుంచి కాశికాపట్టణం ప్రవేశం చేస్తుంటే ఎంత మంది వేద పండితులు ఇక్కడున్న పూర్వతరం వాళ్ళకి తెలుస్తుంది. బనారస్ విశ్వవిద్యాలయం పండితుల దగ్గర నుంచి అసలు ఎక్కడెక్కడ పండితులు ఇక్కడికొచ్చి పరమాచార్య స్వామి వారికి స్వాగతం పలికారు. మహానుభావుడు ఆ కంచికామకోటి మఠంలో ఉన్నారు. అటువంటి మఠంలో మీరు నిద్ర చేస్తున్నారు, అక్కడ మఠంలో పలహారం చేస్తున్నాం. సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి మహానుభావులు ఎటువంటి వాళ్ళు అధిష్ఠించారు, శంకర భగవత్పాదుల యొక్క జన్మస్థలాన్ని కనిపెట్టిన మహాపురుషులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు, ఎన్నో సిద్ధులకు అవమానం నృసింహ భారతీ స్వామివారు, అసలు ప్రాతస్మరణీయులు మహానుభావులు చంద్రశేఖర భారతీ స్వామివారు, సమస్త శాస్త్రముల యొక్క సమాహార స్వరూపం, భూమి మీద నడిచి పెడుతున్న అపర సారద, ఇప్పుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, అటువంటి శృంగగిరి పీఠంలో మనం అన్నం తింటున్నాం, అటువంటి శృంగగిరి పీఠంలో పడుకుంటున్నాం, ఇటువంటి మఠాలలో ఉండి మనం కార్తీక మాసంలో ఏమి సాధించుకున్నట్టు. అందుకే రేపు 6:00 పూజ అయిపోగానే అందరికీ ప్రమిదలు ఒత్తులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. చక్కగా రేపు భగవన్మూర్తులను పెడతాం. మఠంలో దీపం వెలిగిస్తే కాశీలో విశ్వనాథ దేవాలయంలో వెలిగించినట్టు. నన్ను నమ్మండి, నేను ఏది అబద్ధాలు కానీ ఒక్క తప్పుడు మాట కానీ నేను చెప్పను. రేపు మనందరం కూడా చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేస్తూ భజన చేస్తూ దీపాలు వెలిగించి 1.5 గంటల సేపు అందరం కూర్చుని భజన చేసుకుని
ఫలహారం చేసి మళ్ళీ విడుదలకు వెళ్ళడం, ఎల్లుండికి మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం అభ్యున్నతిని పొందడానికి శాస్త్రం మనకు అనుగ్రహించిన వాటిని మీకు మనవి చేస్తాను. కాబట్టి ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడితో పూర్తి చేస్తాను. కార్తీక మాసం కనుక ఒక్కసారి నేను ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చెప్పిస్తాను. అందరూ కూడా ఒక్కసారి ఆ 12 లింగాల్ని స్మరిస్తూ కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ నేను చెప్పిన స్తోత్రాన్ని చెప్పండి. పరమ పావనమైన మఠంలో ఉన్నాం, ఎదురుగుండా స్వామి హనుమ ఉన్నారు. చక్కగా అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. సౌరాష్ట్ర దేశే వసుధావకాశే జ్యోతిర్మయం చంద్రకళావతంసం. ఇంత మంది కంఠం అంటే అంత నీరసంగా ఉన్నారు. భక్తి ప్రధానాయ కృపావతారం తం సోమనాథం శరణం ప్రపద్యే. సౌరాష్ట్ర దేశంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని మీరు దర్శనం చేసి కీర్తించారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి మనం నమస్కారం చేశాం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహం సురేశం. ఉజ్జయినిలో మహాకాలుడికి మనం నమస్కారం చేశాం. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారేశ్వరుడికి నమస్కరించాం మనం. పూర్వోత్తరే పారలికాభిధానే సదాశివం తం గిరిజాసమేతం సురాసురారాధిక పాదపద్మం శ్రీవైద్యనాథం శరణం ప్రపద్యే. అమర్దసంజే నగరే చరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. మనం నాగనాథలింగానికి నమస్కరించాం. సానందమానందవనే వసంతం. ఇది మీరు గట్టిగా చెప్పాలి. ఎక్కడున్నామో అక్కడ లింగానికి నమస్కారం చేస్తున్నాం. సానందమానంద వనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం విశ్వనాథం శరణం ప్రపద్యే. యోదాకినీశాకినికా సమాజే నిషేవ్యమాన పిశితాశనైశ్చ సదైవ భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. భీమేశ్వరలింగానికి నమస్కరించాం. శ్రీతామ్రపర్ణి జలరాశి యోగే నిబద్ధ సేతు
అగ్నిశిబిల్వపత్రైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి. రామేశ్వరలింగానికి నమస్కారం చేశాం. సింహాద్రి పార్శ్వేపి తటే రమంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతక జాతనాశః ప్రజాయతే త్రయంబకమీశమీడే. త్రయంబకలింగానికి నమస్కరించాం. హిమాద్రి పార్శ్వేపి తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్ష మహోరరాజ్యైః కేదార సంజ్ఞం శివమీశమీడే వేలాపురీ రమ్య శివాలయేస్మిన్ సముల్లసంతం త్రిజగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం సదాశివం తం ధిషణీశ్వరాఖ్యం. ఏతాని లింగాని సదైవ మర్త్యాః. శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమృత భాండం. మహానుభావుడు ఉద్ధరించడానికి ఎన్ని రచనలు ఇచ్చానో మహాపురుషుడు. ఆయన అరికాళ్ళు నాలుకతో నాటి నాకినా నిజంగా మనం ఆయనకి కృతజ్ఞత చెప్పలేం. ప్రాతపటంతో మలమానసాశ్చ తే పుత్ర పౌత్రైశ్చ ధనైరుదారైః సత్కీర్తిభాజః సుఖినో భవంతి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, స్నానం సంకల్పంతో చేయాలి. స్నానం చేసేటప్పుడు నిక్కర్లు వేసుకోవడం, కుట్టిన బట్టలు వేసుకోవడం దోషం. వేదం పటల పన్నం అంగీకరించదు. గంగాది పవిత్ర నదులలో అలాంటి స్నానం చేయకూడదు. అంచు కలిగినటువంటి బట్ట, తెల్లటి బట్టని ఇందీలాగైనా కట్టుకోండి, పర్వాలేదు. మగవాళ్ళు ఆడవాళ్ళకి వస్త్రధారణలో నియమేమీ ఉండదమ్మా. వాళ్ళ వస్త్రధారణ గురించి నేను అసలు మాట్లాడను. కాబట్టి వాళ్ళు కట్టుకుని వాళ్ళ వస్త్రధారణలో వాళ్ళు వస్తారు. మగవాళ్ళ గురించే నేను చెప్తున్నది. తెల్ల పంచ కట్టుకోండి, అంచు ఉన్న పంచ కట్టుకోండి, లుంగీలా కట్టుకోండి. స్నానం చేసిన తర్వాత పొడి వస్త్రం కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి. ఒక్క మణికంది కాదు యుద్ధానికి మినహాయింపు. బయటికి వచ్చి స్తోత్రం చేయడం, దాని గురించి నేను వేరే మీతో మాట్లాడతాను. కాబట్టి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకుని పొడి బట్ట కట్టుకుని ఒక ప్లాస్టిక్ కవరో చేతికి సంచో తెచ్చుకోండి. తడి బట్ట అందులో పెట్టుకోండి. పెట్టుకుని పాతాళ గంగా జలమజ్జన విమ్మలంగా భస్మ త్రిపుంద్ర సమలంకృత పాల భాగా గాయనం పిదేవము నిభక్త జనాభవంతం అని స్నానం చేయగానే విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని శంభో శంకర హర హర మహాదేవ జయ జయ శంకర హర హర శంకర అంటూ బయలుదేరి మనందరం విశ్వనాథుడి దర్శనానికి వెళదాం. దుఃఖి గణపతికి రేపు మొట్టమొదట నమస్కారం చేసుకుని వందన నీషు పుత్ర శుభ వందన నింది సమాన గాత్ర వందన నీక దంత శుభ వందనము శుభ వరాహ పూజిత అంటూ మహానుభావుడికి నమస్కారం చేసి వందలు వందనములు గ్రహింపుమా అని ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి విశ్వనాథ దర్శనానికి వెళదాం. కాబట్టి మీ అందరూ కూడా తడి బట్టలు వేసుకోవడానికి కోసంచి పొడి బట్ట కట్టుకోవడానికి సంచీలు ముందు తెచ్చుకోండి. అప్పుడు ఆ పొడి బట్టలు కట్టుకుని ఎవ్వరూ చొక్కాలు వేసుకోవద్దు, బనీన్లు వేసుకోవద్దు. మన జన్మాంతరంలో చంకలో సెగ్గడ్డ వేస్తే చెయ్యి చొక్కా బనీన్ ఇప్పుడు తిరుగుతున్నావా లేదా? ఇక్కడ ఏదైనా విరిగితే కట్టేస్తే చొక్కాలు ఇప్పుడు తిరుగుతున్నావా లేదా? విశ్వనాథ దర్శనానికి వెళ్ళేటప్పుడు మర్యాద పాటించాలి, కేదారలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు. కాబట్టి చొక్కా బనీను ఎవ్వరూ వేసుకోవద్దు. ఉత్తరీయం ఒక్కటే కప్పుకోండి. మీకు చెప్పడం కాదు, నేను కూడా ఏం వేసుకోను అలాగా. ఉత్తరీయం కప్పుకుని వెడదాం, చక్కగా విశ్వనాథుడి దర్శనం చేసుకుందాం. ఇప్పుడే కదా విన్నారు, మహానుభావుడి దర్శనం అంటే ఎంత గొప్ప దర్శనమో. అదే మాటల దర్శనం కాదు, సుకృదీక్షణమున సంభవించు. ఇలా చూస్తే చాలు, అంత పుణ్యాన్ని ఇస్తాడు. రేపు విశ్వనాథుడి దర్శనం చేసుకుని వద్దాం. కాబట్టి అందరూ
5:30 అక్కడ ఎవరున్నారో వాళ్ళకే ఇది. ఆ తర్వాత నేనెవరి కోసం ఎదురు చూస్తానని మాత్రం మీరు చూడవద్దు. నేను ఖచ్చితంగా ప్రాతకాలము నందు వర్చుడు హరత్వాపాభిధాన ప్రో హ్రద ప్రోత పరీవాహమునందు మునింగి అని కదా తెల్లవారుజామున స్నానం చేసి వెళ్ళాలి కేదారేశ్వరుడి దగ్గరికి. అందుకని మీకోసం నిర్మించు, కాబట్టి మీరే ఆ వేళకి అక్కడికి రావాలి. మీరు ఎలా రావాలో ఏవో మీరు నిర్ణయించుకోండి. కాబట్టి అలా వస్తే చక్కగా మనందరం కలిసి ఈ నమక చమకాలకి ప్రత్యామ్నాయ స్తోత్రం చేసి కేదారేశ్వరుడిని సేవించి ఈశ్వరార దర్శనం చేసుకుందాం. ఇవాళ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను, కానీ ఇప్పుడు ఉపన్యాసం మొదలెట్టే వేళ ఇతర చోట్ల ఇక్కడ పూర్తయింది. ఇది కాశీపట్టణం యొక్క వైభవం. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి పాపం దూరం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు, మాతాజీ అనుమాయిలందరూ, కాబట్టి వాళ్ళందరూ బయలుదేరాలి. కాబట్టి మళ్ళీ ప్రయాణ సౌకర్యం దొరకదు. మనం కూడా పలహారం చేసి కంచి వెళ్ళవలసి, కంచి కామకోటి మఠానికి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మంగళం చెప్పేసిన తర్వాత బయలుదేరి మనందరం చక్కగా అక్కడికి వెళదాం. మనందరం గౌరవంతో మాతాజీ బయలుదేరిపోయేంత వరకు మాత్రం దయచేసి ఎవరు కదిలిపోవద్దు. అది ఆవిడ పట్ల గౌరవం. శివ సంకల్పం వస్తు ఆ తల్లి ఎంత సహృదయంతో చేశారో ఆవిడ సంకల్పం ఇవాళ ఇలా మనందరికీ అనుగ్రహాన్ని ఆవిడ పెట్టుకున్న సంకల్పం ఇన్ని వేల మందిని కలింపజేసింది. అది మనసులో ఆ శుద్ధి లేకుండా అది కుదిరేది కాదు. అందుకని ఆవిడ బయలుదేరి బయటికి వెళ్ళిపోయేంత వరకు అందరం ఇలాగే ఉన్నాం. ఆవిడ లేచి వెళ్ళేటప్పుడు లేచి నిలబడండి, ఆవిడ మర్యాదగా వెళ్ళిపోయాక మనం వెళదాం. మంగళాశాసన పరై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం. ముమా కాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమేజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా శ్రవణేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.